మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మరో 15 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది జారీ చేయడం జరిగింది. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం కుట్రపూరితమైన చర్య అని చెప్పేసి వాళ్ళు విమర్శిస్తున్నారు. అయితే ఈ నాన్ బెయిలబుల్ వారెంట్పై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్సీ దొరబాబు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ నాన్ బెయిలబుల్ ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నారు? ఈరోజు 2010లో అప్పటి అపోజిషన్ లీడర్గా చంద్రబాబు నాయుడు మా నాయకుడు ఉన్నాడు. జరుగుతూ ఉండే అన్యాయాల కోసం సుమారు 70 మందితో మరి అక్కడ బాబ్లీ ప్రాజెక్టు ఎత్తు పెంచుతారు. దానివల్ల ఉత్తర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా గోదావరి జలాల నీళ్లు రాకపోతే మరి ఎడారికి మారిగే పరిస్థితి ఉంది అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టు ఎత్తు పెంచుతున్నారు. చూసేదానికి పోతే దాన్ని వాళ్ళు ఇమీడియట్గా అబ్స్ట్రక్షన్ చేసి రాకూడదు అని చెప్పి వాళ్ళని తీసుకుపోయి ధర్మాబాద్ పోలీస్ స్టేషన్లో అక్కడ ఉంచడం కూడా జరిగింది. ఇది సుమారు 5 రోజులు అక్కడే కూడా మరి అన్నపానీయాలు కూడా తీసుకోకుండా ఆ పోలీస్ స్టేషన్ ఎదుటే కూర్చొని కూడా మరి చేశారు. అప్పుడు అక్కడ ఉండే ఎస్పీ కూడా వచ్చి తప్పకుండా మేము కేసు చేయం, మీరు దయచేసి పోవాలంటే మా వాళ్ళు పోలేదు, అక్కడే ఉన్నారు, మేము ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని చెప్తే కూడా చెప్పకుండా దౌర్జన్యంగా వాళ్ళని బస్సులో తీసుకొని వచ్చి ఒక హెలికాప్టర్ ఒక ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి తీసుకొని వచ్చి అందరినీ ఏదో బాల్లు ఇసిరే మాదిరి బాల్లు ఇసిరేసిన విధంగా ఆ కోర్టులో మన బస్సులో నుంచి ఫ్లైట్లో ఇసిరి వేయడం, వాళ్ళని తీసుకొని వచ్చి మరి హైదరాబాద్లో దించడం కూడా జరిగింది. అప్పుడే పెద్ద అజిటేషన్ చేశారు జిల్లా మొత్తం, రాష్ట్రం మొత్తం మీద కూడా. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద గొడవ జరిగింది. మరి దాన్ని బేస్ చేసుకొని ఈరోజు 2013లో 67 of 2013 అనే కేసు బుక్ చేయడం జరిగింది. అంటే 10లో జరిగింది అని 13వ వరకు ఏమీ కూడా అనుకోలేదు. అంటే ఉద్దేశం అప్పుడు కేసులు కూడా ఏమీ లేదు, మీరు ఈ రాకూడదు అనే ఉద్దేశంతో చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అదర్శన 15 మందిని పెట్టి వాళ్ళందరికీ కూడా ఎన్బిడబ్ల్యూ ఇవ్వడం చాలా చట్టవిరుద్ధం. ఎవరైనా కేసు పెడితే ఇమ్మీడియట్గా వాళ్ళకి సమ్మున్లు ఇవ్వాలి, సమ్మున్లు ఇచ్చి మీరు కేసుకు హాజరు కావాలని చెప్పాలి. ఇంతవరకు ఆ సమ్మున్లు ఎవరికి సమ్మున్లు ఎవరికి కూడా మరి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఒకేసారిగా ఎన్బిడబ్ల్యూ ఇవ్వాలా ఇచ్చి పంపించారు. ఇంకా వాళ్ళు రాలేదు. ఇంకా ఎన్బిడబ్ల్యూని నోటీస్ మాకు తెలిసింది, మేము కూడా ఆన్లైన్లో దాన్ని తీసుకోవడం కూడా జరిగింది. మేమేమి అడుగుతున్నామంటే ప్రజల కోసం, అప్పుడు తెలంగాణ కావచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గోదావరి జలాలపైన ఎత్తు పెంచి మాకు నీళ్లు రాకుండా చేసే దాన్ని పెట్టి ఆ రోజు మా నాయకుడు అక్కడ పోరాటం చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మరి యుఎన్ఓలో మరి అమెరికాలో ఒక మంచి కేంద్రంలో ఈరోజు దాన్ని చేపట్టాలనే కార్యక్రమం చేపట్టారు. ఏది సేంద్రియ ఎరువులు కానీ ఈ డ్రిప్ పైన సాగు కానీ ఇవన్నీ చేయాలని చేస్తే దాన్ని కుట్రపూరితంగా ఏదో ఒక కేసు ఉంది పంపించేదానికి వీలు లేదు అని చెప్పే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పైన మరి నాన్ బెయిలబుల్ వారంట్ ఇవ్వడం చాలా చట్టవిరుద్ధం. ఇది హేయమైన చర్య. దీన్ని నిజంగా కూడా ఖండించాలంటే అప్పుడు ఇప్పుడు పరిపాలిస్తున్న కేసీఆర్ కానీ ఏదో మేము చేసేస్తాం పొడి చేస్తాం ఈ ఆంధ్రప్రదేశ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మరి ఈరోజు దొంగన పాదయాత్ర చేస్తూ ఉండే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఇది మొత్తానికి పార్టీకి సంబంధించింది కాదు, ఇది రైతాంగానికి ప్రజలకు సంబంధించింది. దీనిపైన వాళ్ళు కూడా మరి దీనిపైన వాళ్ళ నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. నిజమైన రైతుల కోసం పోరాటం చేసే పార్టీలు అయితే వాళ్ళ నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు కానీ అరెస్టు చెయ్యాలని వస్తే అగ్నిగుండంగా మారుతుంది ఆంధ్రప్రదేశ్. దాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా? ఇప్పటికే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇంకా పార్టీ ఏదైతే డబ్బులు ఇచ్చిన దాన్ని కూడా వెనక్కి తీసుకునే పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉండే మోడీకి కూడా ఇది ఇంకా పెద్ద గుణపాఠం అవుతుంది. ఎవరిని కూడా బీజేపీ వాళ్ళని తిరగనిచ్చే పరిస్థితి రాదు, తిరగనిచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని బీజేపీ ప్రభు నాయకులు కూడా గుర్తుంచుకోవాలా? ఇదేమీ రేపు నీళ్లు కానీ వస్తే ఒక తెలుగుదేశం రైతులో లేదా ఇంకొక రైతులో కాదు, అన్ని పార్టీల రైతులు అందరికీ తాగునీటికి కూడా దీనికి అవకాశం ఉండాలి. ఇవన్నీ కూడా చేయకపోతే ఆ పార్టీలను కూడా ప్రజలు వెలివేసే పరిస్థితి వస్తుంది. దీనిపైన ఇమీడియట్గా రియాక్ట్ కావాలని మిగిలిన పార్టీ వాళ్ళను కోరుతూ ఉండం. ఈ చట్టవిరుద్ధమైన చర్యలకు భయపడేది లేదు, ఇది మాకు కూడా తెలుసు. మరి ఎన్నికల లోపల ఏదో ఒక విధంగా ఈయన అరెస్టు చేయాలా, ఏదో ఒక కేసులు పెట్టాలని ముందుగానే ఆపరేషన్ గరుడాలో
ఇది కూడా ఒక భాగమే అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఇంకోటి కూడా చెప్తున్నాం, బీజేపీ వాళ్ళు ఎన్ని కుట్రలు ఏమి చేసినా తమిళనాడు కేరళది చేసుకోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో మీ పప్పులు ఉడకదు. ఏ పరిస్థితుల్లోనూ మీరు కానీ చేయి పెడితే ఏమి జరుగుతుందో కూడా చేసి చూపించేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలంతా కూడా ఏకంగా అయ్యారు. ఇప్పుడే కూడా మరి రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ వ్యక్తి కూడా ఇప్పుడే కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రజల కోసం జరిగింది. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా మేము చెప్తున్నాం, ఇది పార్టీ రహితంగా అందరూ కలిసి చేయాల్సిన ప్రోగ్రాం. తప్పకుండా కూడా దీంట్లో అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలా. మా ఉద్దేశం బీజేపీ దాని తోక పార్టీ వైఎస్ఆర్ రియాక్ట్ కాకపోవచ్చు, కాకపోతే దాన్ని ప్రజలే చూసుకుంటారు, ప్రజలే బుద్ధి చెప్తారు కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. అంటే ఓవైపు ధర్మాబాద్లో 144 సెక్షన్ అమల్లో ఉండగా ఇటు పోలీసులకు అటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆటంకం కల్పించారు, అందుకని చెప్పేసి కేసులు పట్టామని చెప్పేసి ధర్మాబాద్ పోలీసులు చెప్తున్నారు. అంటే మీరేమో ఇది కుట్రపూరితమైన రాజకీయం అని అంటున్నారు. అంటే ఏ విధంగా ఒకటి అడుగుతున్నావు, అక్కడ నీకు ధర్మాబాద్లో బాబ్లీ ప్రాజెక్టులు చూసేదానికి పోతే చూసేదానికి చూపించండి. మేమేమైనా ఆదాయాలు ఎత్తుకొని పోయామా, లేకపోతే ఇంకేమైనా బుల్డోజర్లు ఎత్తుకొని పోయామా? అడిగి చూసేదానికి పోయాం. నీ ఎత్తు ఎంత ఎంత పెంచుతున్నామని అడిగేదానికి పోయాం. అంటే అడిగేదానికి పోతే చూపించరా? ఈరోజు పోలవరం ఎంతమంది రండి వచ్చి చూసుకొని పోండి. పోలవరం పెద్ద టూరిజం ప్లేస్ మరి అవుతూ ఉంది. ఆ మరి బాబ్లీ ప్రాజెక్టును చూసేదానికి పోతే వాళ్ళ దగ్గర ఏమి ఆధారం ఎత్తుకొని పోలేదే? ఏ బుల్డోజర్లు ఎత్తుకొని పోయినారా, లేకపోతే ఇంకోటి ప్రొక్లిన్లు ఎత్తుకొని పోయినారా? అక్కడికి ఏమి ఎత్తుకొని పోలేదే? చూసేదానికి పోయాం. బస్సులో పోయారు. బస్సులో పోతే చూసేదానికి పోతే దాన్ని కూడా అడ్డకిస్తే ఇంకా వాళ్ళ ఉద్దేశం ఏమి? వీళ్ళకు ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు నీళ్లు రాకూడదు, వాళ్ళు కానీ దాన్ని చూస్తే రేపు కోర్టుగా పోయేదో ఇంకొక ఫోటోలు తీసుకుంటారనే ఉద్దేశంతోనే వాళ్ళు అబ్స్ట్రక్షన్ చేశారు. నీకు త్రూఅవుట్ ఆంధ్ర ఇండియాలో ఎక్కడైనా పోవచ్చు, ఇప్పుడు చూస్తే తప్పేంటి? ఇప్పుడు మాకు పోలవరం వచ్చి చూసుకోమనండి, మహారాష్ట్ర వాళ్ళని కానీ ఒరిస్సా వాళ్ళు కానీ ఇంకొకరు కానీ చూసుకోమనండి. ఇప్పుడు తప్పులేదు, చూసేదానికి పోతేనే నువ్వు చూడకూడదు అనే దానికి ఎక్కడ ఉంది నిబంధన? 144 పెట్టాల్సిన అవసరం ఏముంది? చూసేదాని బాబ్లీ ప్రాజెక్టు చూసేదానికి పోతే అది నీకు చట్ట విరుద్ధం ఎట్లా అవుతుంది? అది తప్పు. ప్రాజెక్టును చూసేదానికి పోయినారా కానీ ఇంకొక దానికి పోలేదు అక్కడికి. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే 2010లో ఏదైతే బాబ్లీ ప్రాజెక్టుకు ధర్నా చేపట్టారో దాని తర్వాత దాదాపు ప్రస్తుతం ఇప్పుడు 8 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈ ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమన్లు కూడా జారీ చేయకుండా ఒకసారిగా ఈ నాన్ అవైలబుల్ వారెంట్ను జారీ చేయడం, ఇవంతా కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత రాజకీయం అని చెప్పేసి ఇందులో దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్సీ దొరబాబు చెప్తున్నారు. కెమెరామెన్ సిరాజ్ బాషాతో హుసేన్ అల్ షా, ప్రైమ్ నైన్ న్యూస్, చిత్తూరు జిల్లా.